హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చార్ట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్లుగా ఒక మెయిల్ ఐడి ఇచ్చాను. సో అందులో మీరు ఏవైతే చార్ట్స్ పైన టెక్నికల్స్గా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అందులో నేను మిమ్మల్ని అడగమని చెప్పాను. సో నాకు ఒక 5-6 చార్ట్స్ మీద క్వైరీస్ వచ్చాయి. సో అవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఆ కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఆ చార్ట్స్ మీద ఐడియా వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ ఛానల్లో ప్రజెంట్ చేసిన వీడియోస్ అన్నీ చూడండి. సో ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్స్ అనాలిసిస్ మీద, అలాగే కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మీద, ఇలా ఎన్నో విషయాల మీద నేను స్టాక్ మార్కెట్లో మనకి అవసరమైన ఎడ్యుకేషన్ గురించి నేను వీడియోస్ చేయటం జరిగింది. సో డెఫినెట్లీ మీకు ఇదంతా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ నేను కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రస్తుతం టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా ఒకటి రన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 50% సిలబస్ కంప్లీట్ అయ్యింది. ఓకే, సో అండ్ వెరీ సూన్ నేను సెకండ్ బ్యాచ్ కూడా నేను రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మెయిల్కి నాకు రిక్వెస్ట్ పంపించవచ్చు. ఓకే, సో అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ని కూడా నేను అందిస్తున్నాను. సో దాని గురించి కూడా మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఒక 5 క్వైరీస్ వచ్చాయి. సో అందులో ఫస్ట్ కంపెనీ ఎల్ఎన్టి ఇన్ఫోటెక్. ఓకే, సో ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ ఇక్కడ మనకి మంచి ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 1735 లెవెల్స్. ఓకే, సో బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో యాజ్ పర్ దిస్ చార్ట్ ఏంటంటే మనకి ఇది హెడ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లాగా కనిపిస్తుంది, బట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ మనకి హెడ్ కన్నా పెద్దదిగా ఉంది, మీరు విక్స్ ని కన్సిడర్ చేసుకుంటే. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్యాటర్న్, సో ప్యాటర్న్ ఏదైనా కానివ్వండి, బట్ ఈ బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఓకే, దీని ప్రకారం మనం స్టాప్ లాస్ వచ్చేసి 1610 లెవెల్స్. ఓకే, 1610 లెవెల్స్ అండ్ టార్గెట్స్ మనకి దగ్గర దగ్గర 1850-1860 లెవెల్స్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బయింగ్ ఒకవేళ మీరు బయింగ్ చేయాలి అనుకుంటే కనుక దగ్గర దగ్గర 1740. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ రిట్రేస్ అయిన తర్వాత మనకి బై చేసుకుంటే బాగుంటుంది, 1740-1750 లెవెల్స్ బై. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం, నేను ఇది కేవలం మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ అనాలిసిస్ చేయటం జరుగుతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ అన్ని కూడా ఆర్బిటరీ లెవెల్స్, సో రిస్క్ కంప్లీట్గా మీదే రిస్క్. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ లెవెల్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో చార్ట్స్ మీద ఒక ఐడియా కోసం. సో ఇక్కడ నేనేం చేయలేదు, సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఆ ట్రెండ్ లైన్ ఈజీగా మనకి ఈ చార్ట్ అనేది బ్రేక్అవుట్ చేసింది. ఓకే, సో అది ఫస్ట్ లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్. ఓకే, సో ఇది దీని గురించి. సెకండ్ వచ్చేసి ఎల్ఎన్టీ, సేమ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. సో ఇది చూసినట్లయితే మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఇది ఒక ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. సో ఒకవేళ బ్రేక్అవుట్ని మీరు ప్లే చేయాలంటే కనుక మీకు బ్రేక్అవుట్ 1550 లెవెల్స్, ఆ లెవెల్స్లో మీకు బ్రేక్అవుట్ని మీరు ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇది కనుక మనకి డౌన్వర్డ్ బ్రేక్అవుట్ ఎక్కడెక్కడైనా అవ్వాలంటే కనుక 1520. ఓకే, సో ఏదైతే ఏమైంది ఈ లైన్, ఈ ట్రెండ్ లైన్ మనకు బ్రేక్అవుట్ చేయాలి, సో ఫర్ బై ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ మీకు అప్పుడు మీ టార్గెట్స్ అనేవి పైకి టార్గెట్స్ అవుతాయి. అదే ఈ సపోర్ట్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, సపోర్ట్ లైన్ ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక ఇలాగ సంథింగ్, ఈ సపోర్ట్ లైన్ బిలో క్లోజ్ అయ్యి ప్రాపర్ బ్రేక్ డౌన్ రూల్స్ నేను కోర్సులో కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఒక 15 పాయింట్స్ బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్అవుట్స్ మీద. సో అదే విధంగా ఆ కండిషన్స్ మ్యాచ్ అయ్యేలాగ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగితే కనుక డెఫినెట్లీ ఇక్కడ నుంచి స్టాక్ అనేది డౌన్వర్డ్ మూమెంటంలోకి వెళ్ళచ్చు. ఓకే, సో అరౌండ్ 1350-1300 లెవెల్స్ని కూడా టచ్ చేయొచ్చు. అదే కదా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే కనుక మనకి దగ్గర దగ్గర 1650 లెవెల్స్ని టచ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ గురించి. ఓకే, నెక్స్ట్ మారుతి సుజుకి గురించి క్వైరీ అడిగారు. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను మీకు బ్యూటిఫుల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఓకే, సో అది మీకు ఒకసారి చూపిస్తాను, ఇంతకుముందు కూడా ఓకే డిస్కస్ చేశాను మారుతి H&S. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. ఓకే, సో ఇది చూడండి. సో దగ్గర దగ్గర మనకి చార్ట్ మనకి బ్రేక్అవుట్ అయిన రోజు నేను ఇది షేర్ చేయడం జరిగింది. సో సేమ్ ఇక్కడ బయింగ్ మనకి 7200-7300 లెవెల్స్, టార్గెట్ వచ్చేసి మనకి 7800 లెవెల్స్. ఓకే, సో ఈజీగా అది మనకి అచీవ్ అయిపోయింది. ఇది ఎప్పుడు లాస్ట్ మంత్ అది. ఓకే, సో టార్గెట్స్ అచీవ్ అయినాయి. ఆ తర్వాత రిట్రేస్మెంట్ కూడా మనం చూసాం. సో ఇక్కడ చూడండి 7100 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో 7000
1100 లెవెల్స్ లో పైన ఉన్నంత వరకు కూడా ఇది దగ్గర దగ్గర 7800 8000 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అవడానికి వచ్చింది, ఓకే, బట్ ఇది మనకి ఫెయిల్డ్ బ్రేక్ డౌన్ గా అయ్యింది. ఓకే, సో ఈ లెవెల్స్ ఇక్కడ చూడండి మీరు, 7100 నుంచి ఆల్మోస్ట్ మనకి 6900 6875 దాకా వెళ్ళింది. సో ఇది ఫెయిల్డ్ బ్రేక్ డౌన్. ఓకే, అండ్ అగైన్ మనకి సివియర్ బయింగ్ అనేది స్టాక్ లో మనకి రావడం జరిగింది. అండ్ ఇది ఉన్నంత కాలం 7100 7000 లెవెల్స్ లో ఉన్నంత కాలం ఇది 8000 లెవెల్స్, ఓకే, 7800 8000 లెవెల్స్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మారుతి సుజుకి గురించి. ఓకే, సో 7100 7000 బిలో షార్టింగ్ అప్పటి వరకు కూడా షార్టింగ్ ఆలోచనే రాకూడదు మనకి, స్టిల్ బుల్లిష్ మొమెంటంలోనే ఉన్నట్లు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఆ తర్వాత ఇంకొక కంపెనీ గురించి అడగటం జరిగింది, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, మేబీ నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఇండస్ట్రీస్, మేబీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ కోసం కాదనుకుంటా ఇది అడిగింది, బట్ స్టిల్ ఇక్కడ నేను నా అభిప్రాయం నేను ఇక్కడ షేర్ చేస్తాను మీతో. సో ఇక్కడ చూడండి, ఇది మల్టీ ఇయర్ మనకి ఒక 2-3 ఇయర్స్ యొక్క డిమాండ్ జోన్. ఓకే, వీక్లీ చార్ట్ ఇది, 2-3 ఇయర్స్ యొక్క డిమాండ్ జోన్. ఇంతకు ప్రీవియస్ చార్ట్స్ అన్నీ కూడా నేను డైలీ చార్ట్సే మీకు అనలైజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి 80 లెవెల్స్, ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ ఏదైతే ఉందో అది 80 లెవెల్స్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టాక్ కనుక ఇది డిమాండ్ జోన్, సో మేబీ ఇక్కడ ఏదైనా బయింగ్ అనేది మనం చూడొచ్చేమో, మనకి చూడాలి. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ కనుక మనకి, ఓకే, సో ఇక్కడ నుంచి స్టాక్ కనుక ఈ 80 బ్రేక్ డౌన్ చేసుకుని 75-70 లెవెల్స్కి వెళ్తే మోర్ డౌన్ సైడ్ మనకి మనం ఈ స్టాక్లో చూడొచ్చు. ఆర్ఎల్స్ ఇదే లెవెల్స్ని కనుక మెయింటైన్ చేస్తే ఇక్కడ నుంచి మనకి బయింగ్ మొమెంటం రావచ్చు. ఓకే, యాజ్ పర్ టెక్నికల్స్. ఓకే, సో దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు తప్పకుండా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కూడా ఇందులో చూడాలి. మేబీ క్వార్టర్లీ రిజల్ట్స్, టర్న్ ఓవర్ అనో, లేదా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా కానివ్వండి, ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ టెక్నికల్గా చూసినట్లయితే మీరు ఇక్కడ 80 లెవెల్స్ మంచి లెవెల్స్ బయింగ్ లెవెల్స్కి కూడా, బట్ మీరు 70-75 స్టాప్ లాస్ పెట్టుకొని ఫర్ హయ్యర్ టార్గెట్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ జోన్లో కన్సాలిడేట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి 3 వేస్ కన్సాలిడేట్ అవ్వచ్చు. సో 70-75 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, బట్ 80 అనేది మంచి బయింగ్ జోన్. ఓకే, ఫర్ హయ్యర్ టార్గెట్స్. ఓకే, సో 100-120 ఫర్ నియర్ టర్మ్ టార్గెట్స్. ఓకే, సో అది ఈ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గురించి. ఓకే, అండ్ సలాజర్ టెక్నాలజీస్, సో దీని గురించి మనకి పెద్ద డేటా అనేది అవైలబుల్గా లేదు. ఓకే, సో దీని ప్రకారం కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఈ స్టాక్ ఫర్ ఇన్స్టెన్స్ అని నేను చెప్పగలుగుతాను. ఈజీగా మనం అబ్జర్వ్ చేసేది డౌన్ ట్రెండ్ చెప్పచ్చు. చూడండి, హయ్యర్ లోస్ ఫార్మేషన్. ఓకే, సో ఇది హై, తర్వాత సెకండ్ హై చూడండి ఇది, ఆ తర్వాత థర్డ్ హై చూడండి ఇది. ఓకే, సో లోవర్ హైస్ ఫార్మేషన్. సో ఇది కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, సో ఎనీవే డౌన్ సైడ్ మనకి తెలియదు కాబట్టి, ప్రీవియస్ డేటా ప్రకారంగా మనకి డౌన్ సైడ్ తెలియదు కాబట్టి, సో యాజ్ పర్ దిస్ ఒకవేళ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవ్వాలంటే అబౌ 200 లెవెల్స్ ఇది రావాల్సి ఉంటుంది. సో 210-215 లెవెల్స్ని ఇది రీచ్ అవ్వాల్సి వస్తుంది. అలా రీచ్ అయితే అప్పుడు మళ్ళీ దీని యొక్క బుల్లిష్ మొమెంటం అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో ఫర్ 300 లెవెల్స్ కానివ్వండి, ఆ తర్వాత దగ్గర దగ్గర 400 లెవెల్స్ కానీ, ఫస్ట్ ఇది మాత్రం ఈ 200-215 లెవెల్స్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది 4-5 చార్ట్స్ నేను నాకు క్వైరీస్ 5-6 చార్ట్స్ క్వైరీస్ వచ్చింది. ఓకే, సో ఇంకో క్వైరీ కూడా వచ్చింది ఎల్ఎన్టీ గురించి, నేను కంప్లీట్గా ఆల్రెడీ వీడియో చేశాను, సో అది వాళ్ళకి. ఓకే, సో మీరు కనుక ఈ టెక్నికల్ అనాలిసిస్, ఈ చార్ట్ అనాలిసిస్ హెల్ప్ పొంది ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి. ఓకే, సో అదే మీకు ఇంకేమైనా సర్వీసెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే మెయిల్ చేయండి. ఓకే, సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.